ఎన్సిసి క్రమశిక్షణకు మారు పేరు. ఎంత ఎదిగినా ఒదుకుతూ ఉండాలని నేర్పుతారు. దేశంపై ప్రేమే కాదు, అవసరమైతే ఆయుధాలు పట్టి సరిహద్దుల్లో పోరాడేందుకు సిద్ధం చేస్తుంటారు. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజ సేవ చేయాలని ముందుకు వచ్చే మెరికలను తయారు చేస్తుంటారు. ఎన్సిసి చిల్డ్రన్స్ అండ్ యూత్కి సాహసాలతో పాటు ధైర్యం, నాయకత్వ లక్షణాలను నేర్పించడానికి 1948లో ఏర్పడ్డటువంటి ఓ కమిటీ. అప్పటి ఆర్మీ అధికారి హృదయనాథ్ కుంజ్రా నాయకత్వంలో ఏర్పడ్డటువంటి ఈ కమిటీని క్రమంగా నేషనల్ కాడెట్ కార్ప్స్గా మారింది. ఎన్సిసిలో చేరాలంటే 13 ఏళ్ళు నిండి ఉండాలి. స్కూల్ లెవెల్లో 8-9 తరగతులు చదువుతున్నవారు జూనియర్ లెవెల్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ చదువుతున్నవారు సీనియర్ వింగ్లో చేరొచ్చు. ఎన్సిసిలో చేరే విద్యార్థులు ప్రతి ఏడాది క్యాంప్లో తప్పనిసరిగా పాల్గొనాలి. ఈ క్యాంప్ 10 రోజుల పాటు ఉంటుంది. దీనిలో డ్రిల్ ప్రాక్టీస్, వెపన్ ట్రైనింగ్, అదేవిధంగా ఫైరింగ్తో పాటు సామాజిక, సేవ, ఆరోగ్య అంశాలపై శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లతో పాటు కాలేజీల్లోనూ ఎన్సిసి నిర్వహించుకోవచ్చు. దీనికోసం సంబంధిత స్టేట్ డైరెక్టరేట్ అనుమతి తీసుకోవాలి. దేశవ్యాప్తంగా 17 స్టేట్ డైరెక్టరేట్స్, 69 గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. స్టేట్ డైరెక్టర్స్కి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది. అదేవిధంగా గ్రూప్ హెడ్ క్వార్టర్స్కి రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది. ఎన్సిసిలో జాయిన్ అయ్యే ప్రతి క్యాడెట్ డ్రీమ్ రిపబ్లిక్ డే, ఇండిపెండెంట్ డే పరేడ్లో పాల్గొనాలని. దీనికోసం ప్రతి స్టేట్ డైరెక్టరేట్ నుంచి 50 మంది క్యాడెట్లను ఎంపిక చేస్తారు. డ్రిల్తో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో క్యాడెట్స్ ప్రతిభ, లాంగ్వేజ్ స్కిల్స్ ఆధారంగా రిపబ్లిక్ డే పరేడ్స్కు ఎంపిక చేస్తారు. రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న వారిలో 10 మంది క్యాడెట్స్ని ఎంపిక చేసి యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద నేషనల్ క్యాంప్స్తో పాటు విదేశాలకు పంపిస్తారు. ఆయా దేశాల్లో ఎన్సిసి విద్య, వైద్యం, జాతీయ సమైక్యత వంటి అంశాలను అవగాహన కల్పిస్తారు. క్రమశిక్షణ, దేశభక్తి, బాధ్యత లాంటి ఉన్నతమైనటువంటి లక్షణాలతో దేశంలో ఎక్కడైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేలా యువత సిద్ధమవుతుంది. వరదలు, ఇతరత్ర అత్యవసర పరిస్థితుల్లో వీరి సేవల్ని వినియోగించుకుంటారు. ఎన్సిసిలో చేరే విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడంతో పాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటారు. ఎన్సిసిలో సర్టిఫికేట్ పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలుంటాయి. వీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండదు. ఫిజికల్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే సరిపోతుంది. ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగపరంగా చూస్తే 1% సీట్లు కేటాయిస్తారు. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో చేరి దేశానికి సేవ చేయాలనేటటువంటి యువతకు ఎన్సిసి ఎంతో దోహదపడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ, దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్తో పాటు ఎంతోమంది ప్రముఖులు ఎన్సిసి నుంచి వచ్చినవారే. నేటి బాలలే రేపటి పౌరులు అన్న విధంగా క్రమశిక్షణ, దేశభక్తి గల పౌరులను తయారు చేయడమే ఎన్సిసి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి స్కూల్ రోజుల నుంచే తలపై ఎర్రటి కుచ్చుగల టోపిని ధరించి, కాకి దుస్తులు ధరించి శిక్షణ తీసుకునేటటువంటి విద్యార్థులనే ఎన్సిసి స్టూడెంట్స్ అంటారు. అసలు దీనికి సంబంధించి, దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో అప్పుడు బ్రిటిష్ వారు 2వ వరుసలో సైనిక దళాల్లో చేరేందుకు గాను మరి శిక్షణ పొందినటువంటి యువతను తీసుకొని మరి యూనివర్సిటీ క్రాప్గా అప్పుడు బ్రిటిష్ అధికారులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే సైనిక, వైమానిక, నౌక ఇలా త్రివిధ దళాలకు సంబంధించిందే ఈ ఎన్సిసి. ముఖ్యంగా ఎన్సిసి శిక్షణ పొందేటటువంటి యువత కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, మరి ఎంతో క్రమశిక్షణతో, ఎంతో సంకల్పంతో శిక్షణ తీసుకుంటుంటారు. మన దగ్గర అంటే భారతదేశంకి సంబంధించి 1948 ఏప్రిల్ 16న ఈ యొక్క ఎన్సిసి అనేది, ఎన్సిసి చట్టం అనేది అమల్లోకి వచ్చింది.